కృష్ణా జిల్లా పడిదా నియోజకవర్గం కృతివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామంలో మండల కన్వీనర్ వైదాని వెంకటరాజు ఆధ్వర్యంలో గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం పడిదా నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాతిలో జోగి రమేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గరుడా ప్రసాద్, జడ్పీటీసీ రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్ కొల్లాటి బాలగంగాధరరావు, స్థానిక సర్పంచ్ పెనుమల సునీల్, వైసీపీ నాయకులు తిరుమణి సత్యనారాయణ, పాలపర్తి జానరత్నం, ముండ్రు నవీన్ తదితరులు పాల్గొన్నారు. పదివేలు కాదు, నీకు 23,000 ఇచ్చారు. ఇచ్చారా? పెన్షన్ వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఫస్ట్ తారీఖు కల్లా ఇస్తున్నారా? రైతు భరోసా డబ్బులు వచ్చినాయా? రైతు భరోసా డబ్బులు ఇదిగో ఇంతకుముందు నీకు ఇంటి పట్టా ఉందా? ఇంటి పట్టా లేదు, కలం లేదు, కాగితం లేదు. నువ్వు ఎంత కట్టావు డబ్బులు? 10 రూపాయలు కట్టావు నువ్వు. 10 రూపాయలు కడితే నీకు 5 లక్షల రూపాయలు విలువ చేసే పట్టా ఇచ్చాడు జగనన్న. ఏది ఇంటికి ఇల్లు కట్టుకోవచ్చు, ఏదన్నా ఇబ్బంది వస్తే బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి వచ్చు ఏమా ఇది వరకు పట్టా. ఓకేనా? ఇదిగో నీకు ఎంత ఇచ్చాడో తెలుసు జగనన్న? ఈ 3 సంవత్సరాల్లో ఎంత ఇచ్చాడు చెప్పు. మొత్తం ఎంత ఇచ్చాడు చెప్పు. లక్షా 30 వేలు ఇచ్చాడు పెన్షన్ తో కలిపి. లక్షా 30 వేలు అర్థమైందా? ఆసరా డబ్బులు అవ్వచ్చు, పెన్షన్ డబ్బులు అవ్వచ్చు, రైతు భరోసా డబ్బులు అవ్వచ్చు, మొత్తం కలిపి 1,30,000 ఇచ్చాడు. జగన్ అని మంచివాడు కదా? ఎవరు తిని అది కాదు, అది కాదు తిని తిట్టవచ్చా? తిట్టవచ్చా? మన అన్నం తింటాము, అన్నం పెట్టినట్టు తిన్న తిట్టవచ్చా? చెప్పు నేను చెప్పు. మరి ఇంత డబ్బులు ఎవరు ఇస్తారు? మీ అబ్బాయి అన్నాడు మనకి ఇస్తాడా? ఇస్తాడా? మరి అటువంటి మంచోడు కాబట్టి నీకు ఇచ్చాడు. ఉన్నా ఆయన కలకాలం ఉండాలా లేదా? ఆయన ఉండాలా లేదా? నీ పథకాలు ఈ డబ్బులు తింటా అని రావాలా వద్దా? వద్దా లేదా? ఆసరా ఎంత వచ్చిందిరా? మత్స్యకార భరోసా వచ్చింది, ఇంకేం వచ్చింది? ఈ 3 కాకుండా 3 విడత పడింది కదా, కొత్త బుక్లో మూడోది పడింది కదా, అదే కాదు. మరి ఇంటికి రాలేదు, 2 విడతలు వచ్చింది. 72 10 72 10 ఇంకో 10 ఇంకో 10 82 కలవాలి సపరేట్ కదా ఇచ్చేది. పావల వడ్డీ అంత రాయిలా వెల్ఫేర్ రెస్టారెంట్ పావల సంతోషేనా? అందరూ బాగున్నారు మనవాళ్ళంతా? ఓకే, జగనన్న నీకే ఎన్ని పంపించాడు ఎతలి అన్న ఉంటేనా ఈ పథకాలన్నీ? అంతకుముందు ఉన్నాయా ఇవన్నీ? అమ్మఒడి అంతకుముందు ఉందా? లేదు. ఆసరాకి డబ్బులు ఇచ్చారు ఎవరున్నా? మత్స్యకార పురాణ 4,000 ఇచ్చేవాళ్ళు ఇస్తా, అది కూడా వెంటనే ఇచ్చేవాళ్ళ? లేదు లేదు, ఏంటి మన సుమారు నీ ఆస్తి విలువ నీ ఇల్లు 1,5,00,000 చేస్తాను. స్థలం ఉన్నది కానీ విలువ లేదు, ఏది కనీసం ఒక కాగితం లేదు, కలం లేదు.
పది రూపాయలు కట్టావు నువ్వు. నీకు ఎట్లయితే రిజిస్టర్ చేసుకుని మన పట్టణం పక్కాగా రిజిస్ట్రేషన్ ఇది ఇస్తారో, రేపు నువ్వు లోన్ తీసుకోవాలన్నా కానీ నీకు డబ్బులు ఇస్తారు బ్యాంకులో. ఏమా జాగ్రత్త చేసుకో. ఇంటికి రెండు పట్టాలు వచ్చినాయండి. అమ్మా ఓ పట్ట మా అబ్బులు చచ్చిపోయితే పట్ట తీసేసారు. ఆ పట్ట ఉంచాం సార్, కొడుకుదే సార్. ఇది రెండవది సార్, రెండవది కూడా అడిగా సార్ గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఇది 22 సార్ ఇచ్చాం సార్. 22 ఏనా? అవును సార్. దాంట్లో నుంచి మూవ్ చేయాలి సార్. ముందు తీసుకొస్తారు మీరు జగన్ అన్న నీకోసం పంపించారు. రాఘవమ్మ అక్క పేరు మీద ఇచ్చాడు ఇది సరేనా? మన మళ్ళీ నేను వచ్చాను. మీ పైన శశి కుమార్ శశి ఒకసారి చెప్పేది నోట్ చేసుకో. పట్టా ఇంకోటి ఇవ్వాలంట, డివైడ్ చేసేవాళ్ళంట. చేతాలి వెళ్ళారా? సంతోషమేనా? బాగున్నారు? ఏమా ఎలా ఉన్నావు? మా పాప గారు అండి. పాప ధనలక్ష్మి అండి. నాది ఇల్లు అండి, మా పాప గారి దాయిల్ అండి. మా వాళ్ళమ్మ నీ పేరు మీద పంపించాడు అన్న. అమరయ్యనే ఇళ్ళి అమరయ్యనే మా వాళ్ళమ్మ. దామా దామరా, పిల్లలు చదువుతున్నారా? నేను చదువుతున్నా. ఇద్దరు అమ్మ ఒడి వచ్చింది. ఎంత వచ్చిందిరా? రెండు సార్లు వచ్చింది. ఏడు సున్నా ఒకటి 1500 మాట్లాడు. ఇంకేమైనా ఇచ్చాము ఇక్కడ? నీ పేరు మీద అన్న పంపించాడు ఇవన్నీ. ఏమా ఈ 3 సంవత్సరాలు కదా, మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అమ్మ ఒడి వస్తూ ఉంటుంది, ఆసరా వస్తూ ఉంటుంది, పావుల ఒడ్డీలు వస్తూ ఉంటుంది. మిథలి జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ఎవరు ముఖ్యమంత్రి? అతను ఉన్నప్పుడు అమ్మ ఒడి ఉందా? ఆసరాకి నీకు డబ్బులు రావటం కానీ బటన్ ఒక కానీ అకౌంట్ డబ్బులు కొట్టడం కానీ ఇవన్నీ ఇట్లానే కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి మనం? మా అన్న అవునా? మీ అన్న మీ సొంతం డబ్బులు ఇస్తాడు నీకు? ఎప్పుడమ్మా ఇచ్చాడు? మీ సొంతం ఉన్నాడా? తమ్ముడు డబ్బులు ఇస్తాడు నీకు ఎప్పుడమ్మా? నీ తోబుట్టువే నీకు డబ్బులు ఇవ్వు. మన ఆయనకన్నా అందరికన్నా మనకి జగన్ అన్న. అమ్మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పథకాలు లేవు, జగన్ అన్న వచ్చిన తర్వాత ఈ పథకాలు వచ్చినాయి. ఏమ్మా మనకి ఈ పథకాలు కంటిన్యూగా ఉండాలంటే అన్నని మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడేం ఓట్లేవు లేవు నీ దగ్గర రావటానికి. మీ దగ్గరకు వచ్చి కలిసి మిమ్మల్ని అందరం కూడా ఆయన కోసం, ఆయన మీరు ఎట్లా ఉన్నారు ఏంటి ఇంకేమైనా అవసరం ఉందా తెలుసుకోవడానికి వచ్చాం. ఇతలి చేయదు కదా ఆసరా డోకరా 23,316 వచ్చినాయా? పెన్షన్ ఇంటికి వచ్చేస్తుంది అమ్మాయి 10 తారీఖు చేయొత్త డబ్బులు 18,752 2 సార్లు. నీకు నీకు ఎంత వచ్చినాయో తెలుసా? ₹1,25,816 మొత్తం కూడా నీకు జగనన్న ఈ 3 సంవత్సరాల్లో నీ ఇంటికి పంపించింది
125816 ఏది సున్నా వడ్డీ కాకుండా సున్నా వడ్డీ 1500 వచ్చింది అంతేనా సున్నా వడ్డీ 1500 దీంతో కూడా కలుపుకుంటే నీకు 127000 వచ్చింది జగనన్న లేనప్పుడు అది జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ఇంతకుముందు నీకు ఇంటి పట్టా ఉందా నువ్వు ఎంత కట్టావు పదివేలు కట్టావు నీ ఇంటి విలువ ఎంత ఒక 10 లక్షలు ఉంటుంది ఒక 5 లక్షలు నీకు కలం లేదు కాగితం లేదు ఇప్పుడు జగనన్న నీకు 10 లక్షల రూపాయలు చేసి ఆశిస్తా ఇంతకుముందు ఎప్పుడు లేదు నువ్వు 10000 కడితే 10 లక్షల రూపాయలు ఆస్తి నీ బ్యాంకులో పెట్టుకోవచ్చు పిల్లలకు ఇచ్చుకోవచ్చు ఏదైనా సరే నీకు ఒక ఆస్తి ఎవరు ఇస్తారు నీకు జగన్ అన్న ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టి ఆయన ఆయన మంచితనం లేని మనం ఎక్కడ ఆయన మంచితనం లేకపోతే మనం ఉన్నావా గుణం పెట్టే గుణం ఉండాలి ఎవరికైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మొత్తం తీసేస్తాను పేదవాళ్ళకి ఇవ్వాలా తీసేయాలా అతను అంటాడు కోటీసులకు ఇవ్వాలంటాడు కోటీసులకు ఇవ్వాలా పేదవాళ్ళకి ఇవ్వాలా పేదవాళ్ళకి ఇవ్వాలి మన వాళ్ళ లాంటి వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇస్తే పిల్లలు చదువుకుంటారు నీ లాంటి వాళ్ళకి ఇస్తే కొంచెం అది ఏదన్నా వ్యాపారమో లేకపోతే ఇంకోటో చేసుకుని పిల్లలకి అంతేనా జగన్ కలకాలం ఉండాలా లేదా ఇదిగో నీ పట్ట